బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ క్రమంలో కోహ్లీ డబుల్ సెంచరీ చేయడం చాలా సింపుల్ అని అందరూ అనుకున్నారు కానీ బ్యాటింగ్ వేగం పెంచే క్రమంలో అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు అసలే వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అవ్వడంతో ఆ తర్వాత సరైన బ్యాటర్లు లేకపోవడంతో ఇక కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు అక్షర్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అయ్యర్ వెన్ను నొప్పితో తను ఆటకు దూరం అవ్వడంతో రాలేదు ఈ క్రమంలో అశ్విన్ వచ్చాడు అతడు కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు దీంతో కోహ్లీ డబుల్ సెంచరీ చేయడం కష్టంగా మారింది అదే క్రమంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న ఉమేష్ యాదవ్ ను డబల్ తీయడానికి సిద్ధంగా ఉండాలని కోహ్లీ హెచ్చరించాడు ఆ తర్వాత ఇద్దరు డబల్ కు ప్రయత్నించిన డైరెక్ట్ త్రో పడ్డంతో ఉమేష్ యాదవ్ కూడా అవుట్ అయిపోయాడు అనంతరం మహమ్మద్ షమీ బ్యాటింగ్కు రాగా ఈ క్రమంలో మరొక బ్యాటల్ రే లేకపోవడంతో కోహ్లీకి సహకారం లేకుండా పోయింది దీంతో కోహ్లీనే భారీ షాట్లు ఆడాల్సి వచ్చింది ఇలాంటి సమయంలో ఒకసారి అతను భారీ షాట్ ఆడబోగా బౌండరీ వద్ద హ్యాండ్స్కోప్ స్కోప్ జార విడిచాడు ఆ తర్వాత మర్ఫీ బౌలింగ్లో మరొకసారి భారీ షాట్ ఆడేందుకు కోహ్లీ ట్రై చేయగా ఈసారి లబుషేన్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టేశాడు దాంతో నూట ఎనభై ఆరు పరుగుల స్కోర్ వద్ద కోహ్లీ పెవిలియన్కు చేరాల్సి వచ్చింది ఈ క్రమంలో భారత్ జట్టు తొంభై ఒక్క పరుగుల ఆధిక్యంలో నిలిచింది ఒకవేళ కనుక కనీసం ఒక్క ఆటగాడైన స్ట్రైక్ రొటేట్ చేసి ఉండుంటే కోహ్లీ డబల్ సెంచరీ సాధించి ఉండేవాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి